హాయ్ ఫ్రెండ్స్ ప్రముఖ అమెజాన్ సంస్థ నుంచి ఎనీ డిగ్రీ విద్యార్హత అప్లై చేసుకున్న విధంగా మరొకసారి బంపర్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది మా ఇంటి దగ్గర కూర్చొని చక్కగా వర్క్ అయితే చేసుకోవచ్చు మనం అప్లై చేసుకున్న వెంటనే మనకైతే ఒక మెయిల్ వస్తుంది ఆ మెయిల్ లో మనం టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇటువంటి ఫీజు లేకుండా అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మీకు ఎప్పటికప్పుడు జెన్యున్ అప్డేట్స్ అనేవి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ మీకైతే అప్డేట్స్ అనేవి ఇస్తున్నాను కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీకు లింక్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ అమెజాన్ కి సంబంధించిన ఆఫీషియల్ సైట్ లో మనం కెరీర్స్ అనేటువంటి ఆప్షన్ లోకి వెళ్ళినట్లయితే మనకి ఈ విధంగా ఒక నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది అనమాట ట్రాన్ అసోసియేట్ విర్చువల్ అని చెప్పేసి దీని హెడ్ ఆఫీస్ వచ్చేసరికి ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా మనకి యాజ్ ఆఫ్ నో వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ మీద అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ అనే దాని మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించినటువంటి జాబ్ డిస్క్రిప్షన్ అయితే వస్తుందనమాట ఇక్కడ మనం చూడొచ్చు జాబ్ టైటిల్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ మీద మనం అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కూడా మీరు చూడొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ మీద మనమైతే వర్క్ చేయాలన్నమాట మన ఇంట్లో కూడా వర్క్ చేసుకోవడానికి వెసులుబాటు ఉండే విధంగా మనకైతే ఒక ఎన్విరాన్మెంట్ అంటే ఒక రూమ్ అయితే సెట్ చేసుకోవాలని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తారనమాట ఇక్కడ మీరు చూడొచ్చు దానికి సంబంధించి వన్స్ మీరు సెలెక్ట్ అయినట్లయితే వీళ్ళు మీకు ల్యాప్టాప్ కూడా మీకు పంపిస్తారనమాట మీ దగ్గర ఏదైనా ల్యాప్టాప్స్ ఉంటే అవి మాత్రం వీళ్ళైతే అలో చేయరు వాళ్ళు ఏదైతే ల్యాప్టాప్ మీకు పంపిస్తారో దాన్ని మాత్రం మీరైతే ఆఫీస్ పర్పస్ అయితే యూస్ చేసుకోవాలని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు అసలు మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే సింపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏవైతే అమెజాన్కి సంబంధించి కొన్ని టాస్క్లు ఉంటాయో అవి వచ్చేసరికి నైంటీ పర్సెంట్ అనేది ఆటోమేటిక్గా అయితే కంప్లీట్ అయిపోతాయి మిగతా టెన్ పర్సెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి హ్యూమన్ రిసోర్సెస్ అయితే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట ఈ టెన్ టెన్ పర్సెంట్ ఏదైతే ఫంక్షన్స్ ఉంటాయో ఆ ఫంక్షన్స్ వచ్చేసరికి మనుషులు చేయాలన్నమాట అంటే హ్యూమన్స్ అయితే చేయాల్సి ఉంటుంది సో వాటి వరకు వీళ్ళైతే రిమోట్ లొకేషన్ కింద వీళ్ళైతే రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి చెప్పి మెన్షన్ అయితే చేశారు దీనికి సంబంధించి బేసిక్ క్వాలిఫికేషన్స్ లో మనకి బ్యాచలర్ డిగ్రీ అయితే చేసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఎక్స్పీరియన్స్ కూడా మనకి ఏమీ అవసరం లేదండి జీరో ఎక్స్పీరియన్స్ ఉన్నా అంటే ఫస్ట్ కూడా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక మీరు చూడొచ్చు సో ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మనకి ఏం చెప్పారు సెకండ్ పాయింట్లో సో ఎన్విరాన్మెంట్ అయితే మనకి ఇంట్లో కుదురుగా అంటే బాగుండాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఎక్సలెంట్ రిటెన్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి కూడా క్లియర్గా ఇచ్చారు ఎబిలిటీ టు యూజ్ ఏ ల్యాప్టాప్ ఆర్ డెస్క్ టాప్ అని చెప్పేసి ఇచ్చారనమాట మనకి ఒక ల్యాప్టాప్ అయితే పంపిస్తారు ఆ ల్యాప్టాప్ మనకి యూజ్ చేయడం అయితే రావాలి ఇంటర్నెట్ అయితే యూజ్ చేయడం రావాలి అలాగే మనకి మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ ఎంఎస్ ఆఫీసు ఇవన్నీ కూడా వర్క్ చేయడం అయితే మనకు తెలుసు ఉండాలని చెప్పేసి మెన్షన్ చేస్తారు డోంట్ వరీ వీళ్ళైతే మనకి ఖచ్చితంగా ఒక ట్రైనింగ్ అయితే సెషన్ అయితే తీసుకుంటారు ఆ ట్రైనింగ్లో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ విధంగా వర్క్ చేయాలి ఏంటని చెప్పి ఇక్కడ మనకి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే ఇచ్చారు మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎన్విరాన్మెంట్లో మనమైతే నైట్ షిఫ్ట్ అలాగే డే షిఫ్ట్లో కూడా మనం వర్క్ చేసుకునే వెసులుబాటు అయితే మనకి ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు వీక్ ఆఫ్స్ అనేవి మనకి టూ కాన్సిక్యూటివ్ డేస్ అయితే ఉంటాయన్నమాట అంటే మనకి ప్రతి వీక్ కూడా ఫైవ్ డేస్ వర్క్ చేస్తే సరిపోతుంది మిగతా టూ డేస్ వచ్చేసరికి మనకి హాలిడేస్ అయితే ఇస్తారు కాబట్టి ఇది ఒక మంచి శుభవార్త చెప్పుకోవాలి ఇక్కడ మనకి నో అన్ప్లాన్ లీవ్స్ విల్ బీ ఎంకరేజ్ డ్యూరింగ్ ద ఫస్ట్ త్రీ మంత్స్ ఫస్ట్ త్రీ మంత్స్ మనకి ట్రైనింగ్ ఉంటుందండి గమనించాలి ట్రైనింగ్లో కూడా మీకు ఎటువంటి లీవ్స్ అయితే ఇవ్వమని చెప్పేసి మెన్షన్ అయితే చేశారనమాట అంటే మీరు ముందు మీకు లీవ్ కావాలంటే ముందుగా వాళ్ళకి దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకొని మీరు లీవ్ అయితే శాంక్షన్ అయితే చేసుకోవాలి కానీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు మానేద్దాం అనుకుంటే మాత్రం కుదరదని చెప్పేసి మెన్షన్ చేశారు మీకు ట్రైనింగ్ పీరియడ్లో కూడా స్టైఫండ్ అయితే కొంత వస్తుంది అనమాట ఆఫ్టర్ ట్రైనింగ్ మీకు థర్టీ థౌజండ్ రూపీస్ వరకు శాలరీ అయితే వస్తుంది ట్రైనింగ్లో మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ వరకు శాలరీ అయితే వస్తుంది అదైతే గమనించాలన్నమాట ఇక్కడ మనం చూడొచ్చు మన ఇంట్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉండకుండా నీట్గా ఉండే విధంగా మనమైతే చూసుకోవాలి సో ఇక్కడ మీరు చూడొచ్చు దానికి సంబంధించి సో గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా మనకైతే అంటే మన మొబైల్ ఇంటర్నెట్ ఉంటుంది కదా అది సరిపోతుంది లేకపోతే మీ దగ్గర వైఫై ఉన్నా కూడా అది సరిపోతుందని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఇక్కడ మనం చూడొచ్చు షుడ్ హ్యావ్ ఏ యాక్సెస్ టు మొబైల్ ఫోన్ అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట మన దగ్గర ఒక మొబైల్ ఫోన్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది వీటికి సంబంధించి ఈ విధంగా ఇస్తారండి ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ విధంగా ఇస్తారన్నమాట సో మనకి ఎక్కడ లొకేషన్ వర్క్ ఫ్రమ్ హోము ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోము బట్ ఫ్యూచర్లో మనకి ఈ యొక్క ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే మనకి హెడ్ ఆఫీస్ ఉంటుందో అక్కడికి మీరు వచ్చి వర్క్ చేస్తారా ఫ్యూచర్లో అని చెప్పేసి అడుగుతున్నారు సో ఎస్ అని చెప్పేసి పెట్టండి కావాలంటే మనం తర్వాత మానేసుకోవచ్చు అనమాట సో క్లోజ్ చేస్తాను నేనైతే క్లోజ్ చేసి ఏ విధంగా అప్లై చేసుకోవాలో చెప్తాను నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చానండి ఆ లింక్ యూస్ చేసుకుని మీరు ఏంటంటే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు సో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ జాబ్ అని చెప్పేసి ఉంటుంది సోషల్ మీడియా పెట్టండి సోషల్ మీడియాలో గూగుల్ అని పెట్టండి తర్వాత మీ ఫుల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి జనరల్ అయితే చూస్ చేసుకోండి అలాగే సిటిజన్షిప్ వచ్చేసరికి ఇండియా అని చెప్పేసి పెట్టండి తర్వాత డిజబులిటీ ఉంటే పెట్టండి లేకపోతే నో ఐ డోంట్ హ్యావ్ ఏ డిజబిలిటీ అని చెప్పేసి ఆప్షన్ క్లిక్ చేసుకొని ఫుల్ అడ్రస్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఓకేనా తర్వాత కరెంట్ సిటీ ప్రస్తుతం మీరు ఏ సిటీలో ఉన్నారో ఆ సిటీకి సంబంధించినటువంటి సో ఇక్కడ మీకు చాలా ఇచ్చారు సో చూసుకొని మీరు ఏదో పెట్టుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ మనకి కరెంట్ స్టేట్ ప్రస్తుతం మీరు ఏపీలో ఉన్నారా తెలంగాణలో ఉన్నారా అని చెప్పేసి అడుగుతున్నారు పెట్టుకోండి పిన్ కోడ్ కూడా మెన్షన్ చేసి హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ అంటే మీరు ప్రస్తుతానికి డిగ్రీ చేస్తారనుకోండి డిగ్రీకి సంబంధించి ప్రొఫైల్ అయితే మీరు పెట్టుకోండి లేకపోతే బీటెక్ చేస్తే బీటెక్కి సంబంధించి కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట మీరు బీఫార్మ్సీ చేస్తే బీఫార్మ్సీకి సంబంధించి కూడా మీరు పెట్టుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సో ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మీరు మెన్షన్ చేయండి ఎడ్యుకేషన్ టైప్ చూడండి ఇక్కడ మనకి ఆర్ట్స్ బ్యాక్గ్రౌండా సైన్సా లేకపోతే ఏంటని చెప్పేసి అడుగుతున్నారు ఇంజనీరింగ్ అని చెప్పేసి సో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి మీరు ఏదైతే చదివారో అది తర్వాత ఎక్స్పీరియన్స్ దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టోటల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇస్తున్నారు ఇక్కడ మీరు జీరో అని చెప్పేసి పెట్టాలి ఓకేనా జీరో అని చెప్పేసి పెట్టినా పర్వాలేదు ఎన్ఏ అని చెప్పేసి పెట్టినా పర్వాలేదు ఒక్కోసారి మనకి ఎన్ఏ అనేది తీసుకోవట్లేదు అటువంటి సందర్భంలో జీరో అని చెప్పేసి పెట్టండి ఓకేనా సో నెక్స్ట్ చూడండి ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ అని చెప్పేసి ఇస్తున్నారు సో మనం ఫ్రెషర్స్ అయితే నో పెట్టుకోవాలి నోటీస్ పీరియడ్ దగ్గర క్యాన్ జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి పెడితేనే మీకు మెయిల్ వస్తుంది అనమాట మెయిల్లో మీకు టెస్ట్ లింక్ వస్తుంది టెస్ట్ కూడా మనం క్వాలిఫై అవ్వాలి సో కరెంట్ ఎంప్లాయర్ లాస్ట్ ఎంప్లాయర్ అని చెప్పేసి ఇస్తున్నారు కదా ఇక్కడ మనం ఈ విధంగా ఎన్ఏ సో ఈ విధంగా పెట్టాలన్నమాట కరెంట్ మంత్లీ శాలరీ జీరో పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా జీరో పెట్టండి డూ యూ హ్యావ్ ఎనీ యాక్టివ్ ఆర్ కరెంట్ బ్యాక్లాగ్స్ సో మనం నో పెట్టాలి సో ఉంటే కనుక ఎస్ పెట్టుకోండి బట్ మనకి ఛాన్సెస్ అనేవి తక్కువ సో నెక్స్ట్ చూడండి మనకి ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ పర్ ఎస్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఎస్ పెట్టండి సో ఇవన్నీ కూడా సింపుల్గా చెప్పేస్తున్నాను ఎందుకంటే సో రీలోకేట్ అవుతారా నైట్ షిఫ్ట్ చేస్తారా అని చెప్పేసి అడుగుతారనమాట మనం ఎస్ పెట్టేసుకోవాలి ప్రతి ఒక్కదానికి కూడా ఎస్ పెట్టుకోవాలి సో టెలిఫోన్ ద్వారా ఈమెయిల్ ద్వారా చార్ట్ రూపంలో మీరు కస్టమర్కి సపోర్ట్ ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు ఎస్ పెట్టాను పాన్ కార్డ్ నెంబర్ మ్యాండేటరీ అండి మీ దగ్గర పాన్ కార్డ్ లేకపోతే మాత్రం ఈ జాబ్కి అప్లై చేయడానికి కుదరదు కాబట్టి పాన్ కార్డ్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి ఈ ఆధార్ కార్డు ఉంటే పెట్టండి లేకపోతే నో పెట్టేసాయండి ఎటువంటి ప్రాబ్లం లేదు హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ అట్ అమెజాన్ అమెజాన్లో వర్క్ చేసి అస్సపెట్టండి లేకపోతే నో పెట్టండి ఓకే సో ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్ అని చెప్పేసి అడుగుతున్నారు సో నో పెట్టండి తర్వాత డాక్యుమెంట్స్ సో ఇక్కడ మనకి రెజ్యూమ్ అయితే మనం అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే పెట్టాల్సి ఉంటుందండి ఓకేనా మన గ్రూప్లో కూడా పెట్టాము డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తాను ఆ గ్రూప్లోకి వెళ్ళి మీరు ఫైల్స్ అనే సెక్షన్లో మీకు రెజ్యూమ్ అయితే ఉంటుంది రెజ్యూమ్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఎడిట్ చేసుకొని స్కిల్స్లో ఖచ్చితంగా మీరు ఇక్కడ మనకి ఏవైతే స్కిల్స్ అడిగారో ఆ స్కిల్స్ అన్నీ కూడా మీరు మెన్షన్ చేయండి అప్పుడే మీకు షార్ట్ లిస్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఓకే తర్వాత మీ యొక్క ఫోటో కూడా మీరైతే చూస్ చేసుకొని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత కింద మీకు చెక్ బాక్స్ అయితే ఉంటుంది చెక్ బాక్స్ కూడా పెట్టి సబ్మిట్ అయిన ఆప్షన్ క్లిక్ చేయండి తర్వాత మనకి ఈ విధంగా మనకి మన మెయిల్ ఐడికి అయితే ఒక కోడ్ వస్తుందండి ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి వెరిఫై అయిన ఆప్షన్ క్లిక్ చేసి మనమైతే అప్లికేషన్ సబ్మిట్ చేయాలన్నమాట సబ్మిట్ చేసిన తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు మెయిల్ అయితే వస్తుంది ఆ మెయిల్ లో టెస్ట్ లింక్ వస్తుంది ఆ టెస్ట్ లింక్ కూడా మీరైతే ట్వంటీ ఫార్టీ ఎయిట్ అవర్స్ మీరైతే ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ రాసిన తర్వాత మీకైతే ఖచ్చితంగా దాంట్లో పాస్ అవ్వాలి పాస్ అవుతాయి నెక్స్ట్ రౌండ్కి అయితే మీరు క్వాలిఫై అవుతారు ఆ తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది సో అది కూడా కంప్లీట్ అయిపోతే మీకు జాబ్ అనేది ప్లేస్మెంట్ అయితే ఇస్తారండి సో ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ థ్యాంక్